दिल नुंच रावाल निकले ఏ కుటుంబాన బాగుండాలంటే ఇరుపక్షాల తల్లిదండ్రులు ఇంటర్ఫీర్ కాకుండా ఉంటే కుటుంబం బాగుపడుతుంది. చెప్పొచ్చు ఎలాగా, చెడ్డ జరిగినప్పుడు తప్పు చేసినప్పుడు కూతురికైనా కోడలకైనా అల్లుడికైనా కొడుక్కైనా చెప్పొచ్చు, కానీ వాళ్ళు పత్రం చేయకూడదు. వాళ్ళు నువ్వు ఎలా ఉండో అలా ఉండని సజెషన్ చేయకూడదు. ఒకటే, ఎంత టాలెంట్ వాళ్ళని సజెషన్ ఇవ్వాల్సిందో తెలుసా, నీ భర్తే కదమ్మా సర్దుకో, నాలుగు రోజులు పోతే అతనే మార్చుకోండి. నీ భార్యగా సర్దుకో, నాలుగు రోజులు పోతే ఆవిడే మారద్ది. అలా చెప్పగలిగితే కుటుంబాలు బాగుంటాయి. చెప్తారంటారా, ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఆవిడ చచ్చిపోకముందు ఆటో తీసుకొచ్చేసిదండి, ఆవిడ ఆటో కట్టించుకొచ్చేసింది. నిజమే, సరదా కాదు, అమ్మో మహా కంచు అనమాట, మామూలు కంచు కాదు. ఆవిడ అలా అలా వచ్చిందంటే నాకు అదే అర్థమయ్యేది కాదు. వీళ్ళు అరగంట క్రితం గొడవ పడేవారు, అరగంటలో ఆటో తెక్కుండేది అప్పుడు. సరదా కాదండి. తర్వాత ఈ పిల్లలందరూ వెనకాల వెళ్ళేవారు, ఊరు ఊరంతా పెంటే కాదు. ఇంటికి వచ్చే భార్య వంట చేసేదిగా ఉండాలి, కానీ పెంట చేసేవాళ్ళు. కాబట్టి ముందే ఏం చేయాలా, పరీక్షించుకుని పెళ్లి చేసుకోండి. అంతేగాని అమ్మాయి భలే ఎత్తుగా ఉంది, తెల్లగా ఉంది, భలే సూపర్గా ఉంది, తర్వాత చుక్కలు చూపిస్తుంది, తర్వాత నీ మొహం అయిపోద్ది, తెల్లగా వాడిపోద్ది అన్నమాట. ఎందుకని, గుణం చాలా ప్రాముఖ్యం. బైబిల్లో ఏముందండి, గుణవతి అయినా అంటే దాని అర్థమంటే తెలుసా, అందమైన వాళ్ళు చాలామంది దొరుకుతారు, అందమైన వాళ్ళు చాలామంది ఉంటారు, నిజం కాదా? మీరు ఆలోచించండి, మన ప్రాంతంలో ఎంతమంది అందగత్తులు లేరు, ఎంతమంది అందగాళ్ళు లేరు, అందగాళ్ళు దొరుకుతారు, అందగత్తులు దొరుకుతారు, కానీ గుణవంతులు దొరకడం చాలా అరుదు, అంటే చాలా కష్టం. దొరికితే అదృష్టవంతులేం కాదు, దొరికితే అదృష్టవంతులే. అందుకే గుర్తుపెట్టుకోండి, అందం దొరకడం ఈజీ, గుణం దొరకడం కష్టం. అర్థమవుతుందా? కానీ అందం గుణం కలగలిపిన వాళ్ళు దొరికితే ఆవిడే శారా బైబుల్లో, ఆవిడే ఎస్తేరు, ఆవిడే రూతు, ఆవిడే లూదియా, ఆవిడే దెబోరా. నీ చూపు, నీ మాట, నీ నడవడిక, నువ్వు కూర్చునే విధానం, చూసే విధానం, ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం, ఇవన్నీ చెప్పగలగాలి. నువ్వు ఒక ఆత్మీయుడువని, నువ్వు ఒక్క ఆత్మీయురాలువని. కొంతమంది మనతో మాట్లాడే విధానం చూస్తే మనకు తెలిసిపోదండి. ఒక అబ్బాయి నీతో ఎలా మాట్లాడుతున్నాడో నీకు అర్థమైపోద్ది, ఒక అమ్మాయి నీతో ఎలా మాట్లాడుతుందో నీకు ఖచ్చితంగా అర్థమవుద్ది. అర్థమవుదా? అలా అర్థమైనప్పుడు మనం కరెక్ట్గా మాట్లాడితే వాళ్ళు మళ్ళీ మనతో సరసంగా మాట్లాడతారా? వాళ్ళు అలా మాట్లాడినప్పుడు చెప్పు తీసుకొట్టినట్టు రిప్లై ఇవ్వగలిగితే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, మనతో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది పురుషులు, మీరు బాగా స్త్రీలకు బాగా తెలుసు, మీతో మాట్లాడుతూనే ఉంటారు, స్త్రీ శరీర అవయవాలను చూడడానికి ఇష్టపడతారు కొంతమంది దరిద్ర పేదవాళ్ళు. నిజం కాదా? ఉన్నారు అలాంటి వాళ్ళు. నేను అందుకే చెప్తా, నీ కన్ను చెడినదైతే నీ దేహం పాడైపోయినట్టే, దేహం పాడైపోయినట్టే. అందుకే కన్ను చాలా పవిత్రంగా ఉండాల, కన్ను పవిత్రంగా ఉండాల. వాక్యం ఏమో తెలుసా, అసలు ఒక స్త్రీని లేదా ఒక పురుషుణ్ణి తప్పుడు చూపుతో చూసినప్పుడే నువ్వు పాపం చేసినట్టు ఉందా లేదా మత్తయి సువార్తలో? అంత పరిస్థితిలోకి రానివ్వకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, భార్య అంటే అర్థమైంది తెలుసా, భర్త గౌరవాన్ని కాపాడే. అందుకే ఏం చేయాలి తెలుసా, పెళ్లి చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నా, కులాన్ని చూడకండి, కలర్ చూడకండి, క్యాస్ట్ చూడొద్దు, మనీ ముందేం చూడాలి తెలుసా, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి,
ఆమె పరిస్థితులు ఏంటి, కుటుంబ స్థితిగతులు ఏంటి, ఇది గమనించగలిగితే ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కానీ ఈరోజు పరీక్షించకుండానే చాలామంది ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారండి, మీరు ఆలోచించండి. చాలామంది చెప్తూ ఉంటారు కదా, లవ్ ఎట్ అటు పరీక్షించకుండానంట, చూడగానే పుట్టేసిందట. ఏంటి ఆ చూడగానే పుట్టేస్తుందండి, అసలే పుట్టేస్తుందా, మాట వరుసగా అనుకుందాం, పుట్టేస్తుందా, ఏ నాకు ఎప్పుడు పుట్టలేదు, ఈ దిక్కుమాలని ఎప్పుడు ఇలాంటివి ఏం రాలా, ఈ సినిమాలు చూసి, ఈ దరిద్ర కొట్టి విషయాలు చూసి. ఇంకోటి అన్నాడు, చూడగానే గంట కొట్టిందంట, ఇక్కడ ఏం కొట్టిందంట, ఏం కొట్టిందంట, తర్వాత ముటికెలు కొడుతుంది ఆవిడ, అలాగే ఎంచుకుని ముటికెలు ఎంచుకునే వాళ్ళు కూడా చాలామందిని చూసాం. నేను మళ్ళీ చెప్తాను, ఛాలెంజ్ చేసి చెప్తాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది లేదు, రాదు. ఒక అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ ఎక్కువ ఎప్పుడు ఇష్టం వస్తుంది తెలుసా, నువ్వు నా మీద చూపించే కేర్, నీ క్యారెక్టర్, నీ లక్షణాలు, నీ పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత పొడద్దే అది. అంతేగాని చూడగానే ఏమైందంట, పుట్టేసిందంట. అందుకే దాని లవ్ అండ్ లస్ట్ అంటారు, దాన్ని దరిద్రం అది. చాలామంది మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా ఛాలెంజ్ చేసి చెప్తా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఉండదు, ఉండదు. కానీ ఇది ఎవరు చూపించారు అని అంటే, సినిమాలు చూసి నేర్చేసుకున్నారు. సినిమాలు ఏంటి, అమ్మాయిని చూడగానే అలా గాలి చేస్తుందట, వర్షం వచ్చేస్తుందట, ఉన్నాయి కదా కొన్ని కొన్ని సింటమ్స్. అవి వచ్చేసరికి ఎందుకని, ఆవిడ ఏదో కొంచెం పర్సనాలిటీ బాగుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వయసులో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా కన్నె పిల్లలా కనబడద్దట. అంటే తెలుసా, ఆవిడ అంతంత మాత్రంగా ఉన్నా సరే నీకు హీరోయిన్ లాగానే కనబడద్ది, ఆవిడ అంతంత మాత్రం ఉన్నా సరే నీకు ఎలా కనబడతాడు, హీరోలా కనబడతాడు. అంతే, లోపల నుంచి పొంగుకు వచ్చేసిందంట. ఏంటి, ప్రేమ పొంగుకు వచ్చేసిందంట. అది ప్రేమ కాదు, అది కామం. కామం తీర్చుకోవడానికి పెట్టే అందమైన పేరేంటి చెప్పండి, ఉంటుందా, అవి ఉంటుందా, ఉండదా. నిన్ను పరీక్షించిన తరువాత అంటే, మీరు ఆలోచించండి, ఒక భార్య మీద భర్తకి ఎప్పుడు ప్రేమ పడుద్ది, ఒక భర్త మీద ఎప్పుడు భార్యకి ప్రేమ పడుద్ది అంటే, భర్తకి ఎప్పుడు పడుతుంది తెలుసా, పెళ్ళైన తర్వాత, ఆమె గుణగణాలు చూసిన తర్వాత, ఆమె పరిస్థితులు చూసిన తర్వాత, ఆమె కేరింగ్ చూసిన తర్వాత, ఆమె పరిస్థితిని బట్టి, పద్ధతిని బట్టి, అలవాట్లను బట్టి, గుణ లక్షణాలను బట్టి, అభిరుచులను బట్టి, ఆమె యొక్క క్యారెక్టర్ను బట్టి భర్తకి ఏం పడుద్ది, ఏం పడుతుంది, ఇష్టం పడుద్ది, ప్రేమ పడుతుంది. అది నిజమైన ప్రేమ అంటే, నిజమైన ప్రేమ అంటే కొట్టుకుంటారు తిట్టుకుంటారు. నిజమైన ప్రేమ అంటే గొడవలు పడకుండా ఉండేది కాదు, గొడవలు పడుతూ కొట్టుకున్నా తిట్టుకున్నా సమస్యలు వచ్చినా జుట్టు బిక్కు ఏం జరిగినా సరే చచ్చే వరకు మేము ఇలాగే ఉంటాం కలిసి, అది ప్రేమ అంటే. కొంతమంది ప్రేమ అంటే ఏమంటే తెలుసా, అసలు నిజమైన ప్రేమ ఉంటే గొడవలు ఉంటాయేంటండి అని అంటారు. అసలు గొడవలు లేవంటే అది ప్రేమ లేదని అర్థం. మీరు బాగా ఆలోచించండి, ఇప్పుడు భర్త ఉన్నాడు అనుకోండి, ఆడ ఎలా చెప్తే నాకెందుకు అనుకున్న భార్య కోపం వస్తుందా, రాదు. అది ఎలా చెప్తే నాకు ఎందుకు అనుకున్న భర్త కోపం వస్తుందా, అటు బయట తిరుగుతూ ఉంటాడు, ఈవిడ ఎలా తిరుగుతూ ఉంటుంది, కోపాలు ఎందుకు వస్తాయి. కానీ ప్రేమించిన వ్యక్తికే ఏమొస్తుంది, కోపం వస్తుంది. అందుకని దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే నువ్వు తప్పు చేసినప్పుడు నీ మీద నా మీదకి ఏమొస్తుంది, ఆయనకి కోపం వస్తుంది. అందుకని ఏమన్నాడు తెలుసా ఆయన, నీ మీద నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన కోపగించుకుంటున్నాడు. ప్రేమ లేని వాళ్ళ మీద మన కోపం వస్తుందా, రాదు. ఆ విషయాన్ని భార్య భర్తల సంబంధంలో ఉంటుంది, తండ్రి బిడ్డల సంబంధంలో ఉంటుంది, సేవకుడు విశ్వాసి సంబంధంలో ఉంటుంది, అక్క చెల్లెల మధ్య ఉంటుంది. ఆ ప్రేమ ఉన్నప్పుడు దండించినా తట్టుకుంటాం, గద్దించినా తట్టుకుంటాం, విడిపోవడానికి మాత్రం ఇష్టపడం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిజమైన సంసారం లేదా నిజమైన ప్రేమ ఉన్న కుటుంబాల్లో ఖచ్చితంగా ఏముంటాయి, కలహాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. మీరు ఎవరినైనా చూడండి, మా మధ్య లేవండి అన్నారంటే మీ మధ్య ప్రేమ కూడా ఏంటంట. ఒకసారి ఒక దైవజనుడు చెప్పారు ఈ స్టోరీ ఏంటనంటే, ఒకసారి ఒక ఆయన జాగింగ్కి వెళ్తున్నాడట. జాగింగ్కి వెళ్తూ ఉంటే ఈలోగా ఇంకొక వ్యక్తి జాగింగ్కి వచ్చాడట. జాగింగ్కి వచ్చినప్పుడు ఆయన చాలా చురుకుగా మంచి యాక్టివ్గా ఉన్నాడు. ఆయన కూడా అతనితో పాటు క్లాస్మేట్, ఇద్దరు ఒకే టైం. కానీ ఇతనికేమో పట్టు వచ్చేసింది, జుట్టు ఊడిపోయింది. ఒక వ్యక్తికి మనిషి కొంచెం అనారోగ్య బారిన పడిపోయాడు, ఇబ్బందిలో ఉన్నాడు. అనుకోకుండా ఫ్రెండ్ కలిశాడు, అరే నువ్వు ఇంకా చాకులా ఉన్నావు,
నీ హెయిర్ బాగుంది, నీ పరిస్థితులు బాగుంది, నీ పొట్ట రాలేదు, అన్నీ బాగున్నాయి, ఏంట్రా ఇంత చక్కగా ఎలా ఉండగలుగుతున్నావు అని అంటే, అప్పుడు అడిగాడంట, ఏ నీకు ఎందుకు ఇలాంటి సమస్యలు అంటే, ఏం చెప్పండిరా బాబు, నా భార్యతో పడలేకపోతున్నాను, నా పరిస్థితులు ఇది, దాని టార్చ్ తట్టుకోలేక ఇదిగో టెన్షన్తో ఈ బీపీలు షుగర్లు పొట్టలు జుట్లుడుపు అన్నీ ఇలాగైపోయిందిరా నా జీవితం అన్నాడట. ఇంకోటి అన్నాడట, మరి నువ్వు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు అంట అని, ఆ భార్యతో అసలు గొడవే ఉండదు అన్నాడు. ఆడ ఆశ్చర్యపోయాడంట, ఆశ్చర్యపోయి అరే పెళ్ళై ఎన్నేళ్ళు అయిందిరంటే 15 సంవత్సరాలు అయింది అన్నాడట. 15 సంవత్సరాలు అయినా ఇంకా నీ మధ్య సమస్యలు లేవా? బా ఏం లైఫ్ రా నీది, ఎంత అదృష్టవంతుడురా నువ్వు, ఇలాంటి భార్య దొరికిందంటే నువ్వు అదృష్టవంతుడురా, మా చెల్లెమ్మ నేను చూడాలరా అన్నాడంట. సరే కదని చెప్పి, ఏంటి ఇంత మంచి అమ్మాయి నీకు ఎలా దొరికిందంట? అప్పుడు అన్నాడట, నాయన ఏం లేదురా, పెళ్ళైన కొత్తలో నా భార్య నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఏంటి ఆ తీర్మానం అని అంటే, ఆమెకి కోపం వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళిపోతాను, కోపం తగ్గాక ఇంటికి వస్తాను. ఇంక గొడవలు ఎక్కడ ఉంటాయి? గొడవలు ఉండవు. మరి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది బయటకు వచ్చానడంట. ఎన్ని రోజులైంది? అయ్యగారు 24 గంటల్లో 20 గంటలు ఎక్కడ ఉంటారు తెలుసా? అంటే అమ్మగారికి ఎప్పుడేముంటుంది తీర్మానం. అంటే ఆ మధ్య ఏమి లేదు, ప్రేమ లేదు, ఇంక ఈ టెన్షనే ఉంది. అది ఎలా చేస్తే నాకెందుకని, ఈడు అనుకుంటున్నాడు ఈడు ఎలా చేస్తే నాకెందుకని. గుర్తుపెట్టుకోండి, సరైన కుటుంబంలో ఏముంటుంది తెలుసా, భర్త ఎలా ఉన్నాడో చూసుకునే తత్వం భార్యలో ఉంటుంది. భర్త బాగోగులు, భర్త ఆర్థిక సమస్యలు, భర్త ఇబ్బందులు తనదిగా భావించే భార్య ఉంటుంది, అది నిజమైన భార్య. అట్ ద సేమ్ టైం తన భార్య బాగోగులు, తన భార్య కష్ట సుఖాలు, తన భార్య ఇబ్బందులు అన్నీ పంచుకుని తన కష్టం తనదిగా భావించేవాడే నిజమైన. వాళ్ళ మధ్య కోపాలు వస్తాయి, వాళ్ళ మధ్య తాపాలు ఉంటాయి, వాళ్ళ మధ్య ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ మధ్యలో గిల్లి కజ్జాలు ఉంటాయి, కొట్టుకోవడాలు ఉంటాయి, తిట్టుకోవడాలు ఉంటాయి, మరలా ప్రేమగా. ఇది నిజమైన కుటుంబం అంటే. అలా కాకుండా ప్రేమ ఉంటేనంట ఏం రావంట? ఎవరు చెప్పారమ్మా, ఎవరు చెప్పారు? అబ్రహాము షారా గురించి అద్భుతమైన పేరు లిఖించబడింది, ఇస్సాకు రిబ్కా గురించి అద్భుతంగా లిఖించబడింది, బట్ వాళ్ళ మధ్యలో కూడా ఏమొచ్చాయి? వచ్చాయి. కానీ ఆదర్శ కుటుంబాలుగా లేరా వాళ్ళు? ఇస్సాకు రిబ్కా గురించి ప్రతి పెళ్లిలో కూడా, ప్రతి ఎంగేజ్మెంట్లో కూడా మాట్లాడుతున్నాం. అంటే అర్థమేంటి, వాళ్ళ మధ్య సమస్యలు లేవని కాదు, సమస్యలున్నా కలిసి బ్రతికారు. ఎలా ఉన్నా చెప్పండి. సో గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా సరే పరీక్షించి ఏం చేయాలి, పరీక్షించి పెళ్లి చేసుకోవాలి, అంతే కదండి. ఆఫ్టర్ ఆల్ వంకాయలే 10 సార్లు పరీక్షలు తెస్తున్నాం కదండి, ఉల్లిపాయలు 10 సార్లు పరీక్షలు తెస్తున్నాం కదండి, ఒక షర్ట్ కొంటే 10 సార్లు పరీక్షించి వేసుకుని బాగుందో లేదో అని చూసుకుంటూ వస్తున్నాంగా. ఒక డ్రెస్ కొనుక్కుంటే, ఒక బ్యాంగిల్ కొనుక్కుంటే అంత, ఎందుకంటే ఒక స్టిక్కర్ కొనుక్కుంటే 100 సార్లు అద్దం ముందుకెళ్ళి చూసుకుంటే కనుకోను, నువ్వు 10 రూపాయలు ఉండదు ఆ స్టిక్కర్, దాన్నే 100 సార్లు పరీక్షిస్తాం. ఆలోచించండి, చాలామంది చిన్న చిన్న వస్తువులో పరీక్షిస్తాం కదా. అలాంటిది లైఫ్ లాంగ్ నీతో ఉండే వ్యక్తిని చేసుకోవాలంటే ఎంత పరీక్షించి చేసుకోవాలా, ఎంత పరీక్షించి చేసుకోవాలా? కానీ చాలామంది ఏం చేయట్లా. ఆలోచించండి, అట్ ద సేమ్ టైం లైఫ్ లాంగ్ ఉండే ఒక సామాన్యమైన వ్యక్తి కోసమే అన్నిసార్లు పరీక్ష చేస్తే నిత్య జీవమిచ్చే దేవుడు కరెక్టా కాదని ఇంకెంత పరీక్షించాలా? ఏ దేవుడు కరెక్ట్ అని ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నావా, పరీక్షించావా? ఈరోజున చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, నాకు అందరూ సమానమేనండి. రాంగ్ రాంగ్ రాంగ్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక భార్య నాకు అందరూ సమానమేనండి అని అంటదా? మండిపోద్ది అడిగి చిత్తకూడేతను పట్టుకుని, నా భర్తే ముఖ్యం అంటది. అందా అందరూ భర్త లాంటివాడు అని అంటదా? అంటదండి, అందో. ఎందుకని? తన భార్య తనకి సొంతం. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మీ అమ్మాయిని కూడా చేసుకుంటానులేండి అంటాడా? చిత్తకూడ ఎత్తడ పెట్టి ఎరా అంటే ఇంకెంతమందిని చేసుకుంటారు అడుగుతారు, అడగరా? అంటే ఒక సామాన్యమైన భర్తకి భార్యకే నాకే సొంతం అనే రోషం ఉంటే, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఇంకా ఉన్నారు నేను కాక అని అంటే ఆయనకి ఎంత రోషం రావాలా? అర్థం కాదు మనకి. అందరూ సమానమే, రాంగ్ రాంగ్. నిజ దేవుడు ఎవరో నువ్వేం చేయాలి, పరీక్షించు, పరిశీలించు,
పరీక్షించకుండా నిజ దేవుడని ఎలా తెలుసుకోగలవు? ఆయన గుణ లక్షణాలు ఏంటో, ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన పరిస్థితులు ఏంటో తెలుసుకుంటే ఈయన నిజ దేవుడు అని నీకు అర్థమయ్యిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేయాలి? వెంబడించాలి. చచ్చే వరకు ఆయన ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన మనం, దేవుని మనం ఏం చేసాం? అందుకే ఒక భక్తుడు పాట రాశాడండి, రుచి చీచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. దావీదు రాసినట్టున్నాడు బహుశ కీర్తనకారుడు. అంటే రుచి చూస్తేనే నీకు తెలుస్తుంది. బెల్లం కొంటారు కదా, బెల్లం కొంటే ఎలా కొంటున్నారు? కొంచెం ముక్క తిని చూస్తున్నారు. అందాక ఎందుకంటే పుచ్చకాయ కొనడానికి వెళ్తాం అనుకోండి సమ్మర్లోను, ఆడు ఏం చేస్తాడు? కొంత పీస్ కట్ చేసి మనకిచ్చి టేస్ట్ చూడండి బాగుంటే పట్టుకెళ్ళండి అని అంటాడు. అంటే ఒక 100 రూపాయల పుచ్చకాయన నువ్వు టెస్ట్ చేస్తున్నావు. మరి సర్వలోక రక్షకుడిగా ఒక వ్యక్తిని పూజించాలి అని అంటే ఇంకెంత పరీక్షించాలా, ఎంత పరీక్షించాలా? నిజ దేవుడు యేసు ప్రభువా కాదా అనేది ప్రపంచం వ్యాప్తంగా ప్రశ్నించబడుతున్న ఏకైక ప్రశ్న. కానీ దీనికి జవాబు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కూడా ఈయన దేవుడు కాదు అని ఎవరో కూడా ఏం చేయలేకపోతున్నారు, ప్రూవ్ చేయలేకపోతున్నారు. ట్రై చేశారు, చాలామంది ట్రై చేశారు, బైబిల్ మీద బురద జల్లడానికి ట్రై చేశారు, బైబిల్ కాల్ చేయడానికి ప్రయత్నం చేశారు, బైబిల్ చింపేస్తున్నారు, సేవకుల మీద దోషాలు జరుగుతున్నాయి, సువార్తల మీద దోషాలు జరుగుతున్నాయి. బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఈయన నిజ దేవుడు కాదని ఎవడో కూడా ఏం చేయలేకపోయాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుడు నమస్తుంది ఇద్దామా? సో నేను నమ్ముతాను, నేను నమ్ముతాను, ఈ రక్షకుని నేను గ్రహించాను, పరీక్షించాను, తెలుసుకున్నాను ఈయన గుణ లక్షణాలు ఏంటో, ఈయన క్యారెక్టర్ ఏంటో, ఈయన పద్ధతులు ఏంటో, ఈయన ప్రేమ ఏంటో, ఈయన త్యాగం ఏంటో, ఈయన దయ ఏంటో, ఈయన కరుణ ఏంటో నేను తెలుసుకున్నా. తెలుసుకున్న ఆ ప్రేమను, తెలుసుకున్న ఆ కరుణ, తెలుసుకున్న ఆ రక్షణ ఇప్పుడు అనేక మందికి ఏం చేస్తున్నా, ఏం చేస్తున్నా? ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని దగ్గర కూరుకునే వచ్చేసామంటే కుదరదు. ఎవరన్నా కోచింగ్ చేశారా? దేవుని పరీక్షించాం, ఈయన నిజ రక్షకుడు అని నాకు అర్థమైంది అని ధైర్యంగా చెప్పగలగాలి. అలా చెప్పగలగాలంటే ముందు మనం దేవునిలోకి వచ్చే ముందు ఆయన ఏం చేయాలా? ఈరోజు పరీక్షించే మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పటి వరకు పరీక్షించకపోతే యాస్ పరీక్షించే నేను దేవుని నమ్మగలుగుతున్నా. రుచి చూసా ఆయన గొప్పోడని. కొంతమంది రుచి చూడకుండానే చెప్పేస్తూ ఉంటారు. ఏం చూడకుండానే? రుచి చూడు, రుచి చూసిన తర్వాత చెప్పు. చెప్పారా అలాంటి వాళ్ళు కొంతమంది లేరా? చూడకనే బాగాలేదండి నాకు వద్దండి అని అంటారు కొంతమంది. అది బాగలేకపోతే టేస్ట్ చూస్తే ఒకసారి చాలా బాగుంటుంది అంతే కదండి. ఒక్కొక్క భార్య కూర ఉండింది అనుకోండి, చూడగానే ఒకటి అంటారు మొహం ఎలాగట్టి చ దరిద్రంగా ఉండే అంటారు. తినేసిన తర్వాత లొట్టలేసుకోండి ఇడి తినేస్తారు దరిద్రుడు. నిజమే, ఆ మొక్కేదో ముందే కొంచెం వెయిట్ చేసి ఒక ముద్ద తిన్న తర్వాత బాగలేకపోతే అప్పుడు చెప్తే పోను పర్వాలా. చాలామంది ఏం చేస్తారు, ఒకసారి కొంచెం లుకింగ్ డిఫరెంట్ ఉండొచ్చు బట్ టేస్ట్ మాత్రం బాగుంటారు కొంతమంది. కాబట్టి లుక్ను బట్టి మోసపోకూడదు. అర్థమైందా? దేవుడినైనా మనిషినైనా ఏదైనా లుక్ను బట్టి ఏం చేయకూడదు అంటారు కదా, మేడి పండు చూడ మేలుమయ్యుండును పొట్ట విప్పు చూడ. అది అర్థం అంటే మేడి పండు ఎలా ఉంటుందట, ఎలా ఉంటుంది? పొట్టలే ఉంటాయంట. చాలామంది పైకి ఆత్మీయులాగా అందంగా ఉంటారు, లోపలని పురుగులే కంపు పేచి ఉంటారు కొంతమంది. వాళ్ళ క్యారెక్టర్లో కంపే, జీవితాలు కంపే, మాటలో కంపే, నోరు తెరిస్తే కంపే, కంపు బ్యాచ్ ఉంటారు కొంతమంది, మేడి పండు బ్యాచ్. బట్ మనం అలా ఉండడానికి వీల్లేదు. మన ఆత్మీయ జీవితంలో మనం ఏ విషయంలోనైనా సరే, నేను మళ్ళీ చెప్తాను, వివాహంలో కానీ ఎదుటి వ్యక్తిని గురించి మాట్లాడే విషయంలో కానీ, నీ భర్త గురించి కానీ, భార్య గురించి కానీ, ఏ విషయమైనా సరే, దేవుడి గురించి కానీ పరీక్షించకుండా మాత్రం తీర్పులు ఇవ్వకండి. ఏం చేయకూడదు? మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు ముద్దాం, హృదయం తెరుద్దాం. యువతకాలం వెళ్ళి మధ్యాహ్నం వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న సందర్భంలో టీవీ ద్వారా వర్తమానం చూస్తున్న వాళ్ళైనా, కుడి వచ్చిన వాళ్ళైనా, ఈ వర్తమానం వింటున్న నీ వ్యవరమైనా సరే దేవుని రాజ్యంలో చేర్చబడాలని యొక్క ఉద్దేశం దేవుని ఉద్దేశం. అయితే అయితే సాకులు చెప్పే పరిస్థితులను ఉన్నావేమో, స్థిరాస్తుల కోసం పాకులాడుతూ పరీక్షించకుండానే ఈ దేవుడు కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకో. నీ కుటుంబం ఈరోజు సక్రమంగా లేదంటే పరీక్షించకుండా చేసుకున్నావు. అందాన్ని బట్టి చేసుకున్నావు, ఆస్తిని బట్టి చేసుకున్నావు, ఉద్యోగాన్ని బట్టి చేసుకున్నావు. అరే ఇతను కరెక్టా కాదా, ఈ అమ్మాయి కరెక్టా కాదా పరీక్షించావా? కుటుంబం కరెక్టా కాదా పరీక్షించావా? పరీక్షించిన తర్వాత ఉత్తముడని, ఉత్తమురాలని, మంచి వ్యక్తి అని తెలిస్తే ఎన్ని సమస్యలు వచ్చినా విడిచిపెట్టడానికి ఇష్టపడద్దు.
ఏ గొడవలైనా రాని, ఎంత సమస్యలైనా రాని, ఎంత కొట్లాటైనా రాని, కుటుంబాన్ని విడిచిపెట్టడం ప్రభు చిత్తం మాత్రము కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవా, పరీక్షించకుండానే మోసపోయాను, పరీక్షించకుండానే నీ దగ్గరకు వస్తున్నానేమో, అందుకే నీ కోసం నిక్కర్చుగా నిలబడలేకపోతున్నాను. ఈరోజు నాతో మాట్లాడవు దేవా, ఈరోజు నుంచి ఏ నెపాలని చెప్పను, ఏ నెపాలని చెప్పను, ఏ వంకలు ఏ సాకులు చెప్పను, నేను వెంబడిస్తున్నానంటే నేను రుచి చూశాను ప్రభువా. నువ్వు గొప్పవాడివి నాకు అర్థమైంది, నువ్వు నిజ రక్షకుడు అర్థమైంది, నా కొరకు ఈ లోకంలో నువ్వు తప్పెవరు ప్రాణం పెట్టలేదనే విషయం కూడా నాకు అర్థమైంది. ఈరోజు మాటలు వింటున్నప్పుడు దేవా, ఇంకెప్పుడు కూడా నేను విడిచిపెట్టను దేవా, ఏ సాకులు చెప్పను, నీ మందిరానికి రావడానికి ఏ సాకులు చెప్పను, నీ నుంచి దూరంగా జరగడానికి ఏ సాకులు చెప్పను, పాపంలో పడిపోయి సాకులు చెప్పను, నీ కొరకు నేను నిలబడతాను దేవా. తీర్మానం చేసుకుంటారా? మీ కొరకు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధురాని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈరోజు ఈ మాటలు ప్రభు మాకు తెలియచేసినందుకు నీకు స్తోత్రాలు. అవును దేవ, పరలోక రాజ్యం పెండ్లి విందులు మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇన్వైట్ చేస్తున్నారు, పిలుస్తున్నారు ప్రభు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అనేక మంది పిలవబడ్డారు కానీ రావడానికి సాకులు చెప్తున్న స్థితులు ఉన్నాయి దేవ. ఈరోజు మేము కూడా రక్షణలో దిగజారిపోవడానికి, పాపంలో పడిపోవడానికి, నీ మందిరం నుంచి దూరంగా జరిగిపోవడానికి ఎన్నో సాకులు చెప్తున్నామనే విషయాన్ని గుర్తించి మాతో మాట్లాడారు. ఇక నుంచి ప్రభు ఏ సాకులు చెప్పం ప్రభు, మమ్మల్ని మేము పరీక్షించుకుంటాం. అలాగే నిజ రక్షకుడు నిన్ను పరీక్షించి తెలుసుకున్నాం. మరెన్నడూ కూడా నీకు దూరంగా జరగను దేవా. సాకులు చెప్పను ప్రభువా, నీ మందిరానికి మానేస్తూ లోక పాపంలో పడిపోతూ, లోక సంబంధమైన అలవాట్లో పడిపోతూ, నీ చిత్తానికి నేను దూరంగా జరగను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారి తీర్మానం స్థిరపరిచి బలపరిచి అంతము వరకు నమ్మకమైన విశ్వాసాన్ని కొనసాగించి కృపద ఇచ్చేయమని యేసుకృష్ణ నామములో ప్రార్థిస్తడికి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో రెండక్షత అడ్డుమని ఈ యొక్క టీవీ వర్తమానాన్ని వింటున్న మీ అందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మంచిది, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఇలాగు ప్రతిదినం కూడా రాత్రి 9 గంటలకు అలాగే ఉదయం 6 గంటలకు ఈ యొక్క రెండక్షత అడ్డుమని టీవీ ప్రోగ్రాం ప్రసారం చేయబడుతుంది. కనుక అనేక మందికి తెలియచేయండి, మీ ఫ్రెండ్స్ కి, స్నేహితులకు, రక్త సంబంధులకు అనేక మందికి సువార్తను అందించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే మీ విలువైన అభిప్రాయాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ కూడా మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాగే లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు యొక్క మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలియచేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు ఇంకా మీరు వినాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అందించబడుతున్నాయి. కనుక ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైన వర్తమానాలు మీరు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీ సూచనలు, సలహాలు నాకు తెలియచేయగలరని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గోపాలపురం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా శుభవార్త, ఇప్పటికీ అనేక మంది వచ్చి ఈ బేతెలు ప్రార్థన మందులో దేవుడిని ఆరాధన చేస్తున్నారు. మీరు కూడా ఈ వర్తమానాన్ని డైరెక్ట్ గా వినాలి అని ఆశపడితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్నాయి ఆరాధన సమయాలు. కనుక ఆరాధన సమయాల్లో మీరు కూడా ఏకీభించొచ్చని వాళ్ళందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. ప్రియులారా, భీమవరం, ద్వారకా, తిరుమల మండలం, ఇది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు. అన్న, మీ వర్తమానం ద్వారా మా కుటుంబం కట్టబడింది, మీ తల్లిదండ్రులు బాగా చూసుకున్నాం, భార్య భర్తలు కలుస్తున్నాం, ఇలాగ ఆత్మీయంగా మేము మేలు పొందుకుంటామని చాలా మంది వాళ్ళ విలువైన అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా వందనాలు ప్రియులారా. ఇంకా అనేక మందికి వర్తమానాలను ప్రసారం చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే ప్రభుచితం అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు మాట్లాడ చేసి కూడా వస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ చర్చెస్ లో ఉపవాస ప్రార్థనలు కానీ, సువార్త సభలు కానీ, అలాగే క్రిస్మస్ మీటింగ్స్ కానీ, ఏదైనా సరే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దేవుడు బలమైన పాత్రగా వాడుకుని అనేక హృదయాలు కదిలిస్తూ అనేక మంది యవ్వన బిడ్డలు రక్షణ పొందడానికి ఒక సాధనంగా ఈ దేన దైవజనుడు దేవుడు వాడుకుంటున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి సువార్త వెదజల్లాలి, యవన ప్రాయంలో అనేక మంది రక్షణ పొందాలని నా బలమైన ఆశయం, దేవుడు నాకు ఇచ్చిన ఆకాంక్ష కూడా అది. కనుక మీ చర్చెస్ లో మీరు కూడా ఈ వర్తమానాలు వినాలి అని ఆశపడితే ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి,
ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ దినం అయితే ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా వచ్చి వర్తమానం ద్వారా మీ సంఘాలు మిమ్మల్ని బలపరచడానికి కూడా ఇష్టపడతాను. కనుక ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్లకు సంప్రదించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆరీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థన మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.